ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధరైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మా జీవితాల్లో చాలిన దేవుడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మమ్మల్ని మీ సన్నిధిలో బలపరచండి. నీ మాటల చేత మా యొక్క ఆత్మను ప్రభా బలపరచి నీ మార్గంలో నడిపింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో 138:8, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. సామ్స్ చాప్టర్ 138:8, ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ కన్సర్నెత్ మీ. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు మన పక్షంగా ఉండి కార్యాలు సఫలం చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట కదండి. మనం చాలాసార్లు మన ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోతుంటాం. సఫలం అవ్వాల్సిన టైమ్స్లో కూడా మనం విఫలమైపోతూ ఉంటాము. సరే, మనకి ఎంత బాధ అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారా మీ కార్యాలు సఫలం అవ్వట్లేదని, మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా దాంట్లో విఫలతను మాత్రమే చూడగలుగుతున్నారని? అయితే ఎవరు ఉండాలి మన పక్షంగా మన కార్యాలు సఫలం కావాలి అంటే, దేవాది దేవుడు మన పక్షంగా ఉండాలి. ఏసయ్య మన పక్షంగా ఉన్నట్లయితే మన కార్యాలన్నీ కూడా దేవుడే సఫలం చేస్తాడు. మనము ఏ పని చేసినా ఏసయ్యతో పాటు కలిసి చేస్తే అక్కరిక సఫలత అనేది ఉంటుంది, కానీ అసఫలత అనేది మాత్రము ఉండదు. మరి అడుగుతున్నావా, ప్రభా నేను ఈ కార్యం స్టార్ట్ చేయబోతున్నాను, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ప్రభా నాకు దీంట్లో సఫలత ఇస్తావా, నాకు విజయం ఇస్తావా అనేది దేవుడిని ఎప్పుడైనా అడుగుతున్నావా? లేకుంటే నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావా? సొంత ప్రయత్నాలు చేసినట్లయితే ఎక్కడ మన జీవితంలో మనకి సఫలత అనేది ఉండదండి. మరి దేవుడిని కలిగినటువంటి మనము దేవుడితో కలిసి చేస్తే మరి ఏ పరిస్థితి అయినా ఎంత కఠినంగా ఉన్నా కూడా దాంట్లో మనం తప్పకుండా దేవుని యొక్క శక్తిని చూడగలుగుతాము. మన కార్యాలనేవి దేవుడే సఫలం చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా అది దేవుడితో కలిసే ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు దాంట్లో విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు కార్యాలు సఫలము చేయటకు శక్తివంతుడు. మరి ఎంత అసాధ్యముగా కనిపిస్తున్నప్పటికీ కూడా దేవాది దేవుడు చెప్పాడు కదా, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్రిలను నా కృప విడిచిపోదు అన్నటువంటి దేవుడు. మరి నువ్వు చేస్తున్న ప్రతి పనిలో మరి అవి పర్వతాల్లాంటి అడ్డులున్నా ఆటంకాలున్నా ఏవైనా సరే వాటన్నిటిని తొలగించి నీ మార్గాలన్నిట్లో నీకు మేలు చేసి నడిపించే దేవాది దేవుడు నీ పక్షంగా ఉన్నట్లయితే విజయము నీదే. బైబిల్లో ఎన్నో దేవుని గొప్ప కార్యాలు మనము చూడగలుగుతామండి. దేవుడి బిడ్డలు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏ విధంగా సఫలత అనేది పొందుకున్నారు అనేది మనం దేవుడి మాటలో చూడొచ్చు. అయితే అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియేజరు మరి ఇస్సాకు కోసం భార్యను వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడితో ఒక మాట అంటాడు, నా మార్గ మధ్యలోనే నా కార్యం సఫలం చేశాడు దేవుడు అని. అవునండి, దేవుడితో కలిసి మరి వెళ్ళినప్పుడు ఏ కార్యమైనా సఫలత అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే ఈరోజు నువ్వు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఏసైతో పాటు కలిసి చేయండి. మన మోషేని చూసినట్లయితే మరి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటాడు మోషే, ప్రభా మరి ఎలాగ చేయమంటావు, ఇప్పుడు ఎర్ర సముద్రం నా ముందుంది, మరి వెనకలు చూస్తే ఫరో రథాలు తరుముతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలన్నప్పుడు దేవాది దేవుడు మోషేకి ఇచ్చిన కర్ర ద్వారా ఆ రోజు అద్భుతాలు చేసి సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మధ్యలో నడిపించాడండి. అలాగే మరి సాల ప్రజలు నేను విడిపించడానికి నేను సమర్థవంతుడిని కాదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు నీతో నేనుండి నీ సహాయం చేశానని చెప్పి దేవుడు వారి పక్షంగా ఉండి ఆ రోజు ఫరోతో మాట్లాడించడం దగ్గర నుంచి అనేకమైన అద్భుతాలు ఐగుప్తులో చేసి ఇస్రాయల ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడండి. ఎంతో కఠినమైన పరిస్థితులు గుండా ఇస్రాయల్ వెళ్తున్నప్పుడు ఆ రోజు దేవుడు అలా ప్రార్థన విన్నాడు, వాళ్ళ కార్యాలు సఫలం చేసి ఎంత కఠినత్వంగా మరి ఫరో మరి మనసుని కఠినం చేసుకుంటున్నాడో దేవుడు అంతగా తన గొప్ప కార్యాలు చేసి తన ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. అయితే ఈరోజు నీ జీవితంలో ఏవైనా కఠినంగా ఉన్నాయేమో, మరి ఏ పరిస్థితులు కఠినమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావేమో, అయితే అది ఎంత హార్డ్గా ఉందంటే మరి ఇంకా నువ్వు చెప్పలేవు దాన్ని. ఎందుకంటే అంత కష్టాలు గుండా ఇస్రాయల్ కూడా ఆ రోజు వెళ్ళారు కాబట్టి దేవుడితో మొరపెట్టినప్పుడు మోషేని దేవుడు వాళ్ళ కోసం వాడుకున్నాడు.
కాబట్టి దేవుడు ఆ రోజు మరి అంత గొప్ప అద్భుత కార్యాలన్నీ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళంత కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళారు. కాబట్టి ఈరోజు నీ లైఫ్లో కూడా నువ్వు కూడా అలాంటి కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే మరి జరగదు, ఇది అసంభవం అనేది ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నేరుగా సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. అది నీకు అసంభవం, అది నీకు కష్టమేమో, కానీ దేవుడికి కష్టము కానే కాదు. నమ్మడం నేర్చుకోవాలండి. దేవుడి కార్యాలు ఏంటంటే మనం నమ్మాలి, నమ్మకపోవడం వల్లనే దేవుడి కార్యాలు చూడలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు ఎంత కష్టమైనా నీ కార్యాన్ని సఫలం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి విశ్వసించండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. అలాగే బైబిల్లో ఎస్తేర్ని కూడా మనం చూస్తామండి. మరి ఆ యొక్క దుష్టుడైన హామాను మరి యూదా జాతిని అంతటిని నాశనం చేయాలనుకున్నప్పుడు మరి పిలవబడకుండా రాజు దగ్గరికి ఎవరైనా వెళ్తే రాజు మరణశిక్ష విధిస్తాడు. అలాంటి సమయంలో మరి తను ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళడానికి రిఫ్యూజ్ చేసినప్పుడు మరి మొర్దెకాయ్ అంటాడు, దేవుడు ఎక్కడి నుంచో తన ప్రజలకి సహాయం అయితే ఇస్తారమ్మా, కానీ నువ్వు నీ ఇంటి వాళ్ళు నశించిపోతానన్నప్పుడు తను 3 డేస్ తనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా మరి యూదా వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రోజు మరి ఆ యొక్క రాణి మరి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దండం చూపించే విధంగా దేవుడు ఆయన మనసులో కార్యం చేస్తాడు. మరి ఒక మనిషి మన పట్ల జాలి దయ కనికరం చూపించాలి అంటే అది ఎవరు చేయాలంటే దేవుడు మాత్రమే చేయాలండి. మనం అనుకుంటాము ఏముందిలే అనేసి, కానీ చిన్న విషయం కాదండి. ఒకరి హృదయంలో మన పట్ల దయ పుట్టించేది కూడా దేవాది దేవుడు. ఆ రోజు మరి ఎస్తేరు పట్ల అహష్వరోషు రాజుకి దయ పుట్టించాడు కాబట్టి ఆమె ఆ రోజు యూదా సామ్రాజ్యాన్ని యూదా జనాంగాన్ని అంతటిని కూడా కాపాడుకోగలిగింది. మరి చాలా రోజుల నుంచి నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తున్నావేమో, ఎవరైనా అధికారులు నీ పట్ల జాలి కలిగి ఉండవలసిన వాళ్ళు నీతో కఠినంగా వ్యవహరిస్తున్నారేమో, మరి ఏ అధికారులు తను నిన్ను హింసగా మరి హింసిస్తున్నారేమో, నీ జాబ్లో కావచ్చు, లేకపోతే నీకు ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయేమో, లేకపోతే పోలీసు మరి ఏమైనా ఇబ్బందులు కూడా నువ్వు వెళ్తున్నావేమో, ఏదైనా సరే వీటన్నిటిలో కూడా అధికారుల మనసులో జాలి కలిగించేవాడు ఎవరు అంటే దేవుడు అండి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయండి, దేవుడు ఏ పరిస్థితినైనా ఎలాంటి కఠినాత్ములైనా కూడా మంచి మనసులు ఇచ్చే దేవాది దేవుడు మనకున్నాడు. అలాగే దేవుడు సేవకుడైన నెహెమ్యా కూడా దేవుడు పని చేయాలనుకున్నాడు. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడినప్పుడు తిరిగి కట్టించాలనుకున్నాడు. మరి రాజు దగ్గర నుంచి పర్మిషన్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. తిరిగి తన దేశానికి వెళ్ళి కట్టడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ నెహెమ్యా కూడా ఆ రోజు నా కార్యం సఫలం చేయు, దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని చెప్పినప్పుడు మరి దేవాది దేవుడు మరి ఆ యొక్క రాజు హృదయంలో కూడా కార్యం చేసినప్పుడు మరి నెహెమ్యాకి ఆ రాజు పట్ల దయ పుట్టించి తిరిగి తన దేశానికి వెళ్ళి మరి యెరూషలేము ప్రాకారాలు కట్టించుకునే విధంగా పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి ఏదైనా సరే ఒకరి హృదయంలో జాలి పుట్టాలన్నా, మన కార్యాలు సఫలం కావాలన్నా, మనం చేస్తున్న ప్రయత్నాల్లో మనకి విజయం రావాలి అన్నా అది ఎవరు చేయాలి అంటే దేవుడు చేయాలి. నీ సొంతంగా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే దాంట్లో అంత విఫలమైపోతావు. కనుక ఏసైతో కలిసి ప్రయత్నం చేయండి, తప్పకుండా మీ జీవితాల్లో ప్రతి కార్యంలో సఫలత అనేది చూస్తారు. మరి దావీదు జీవితంలో కూడా మరి అనేకమైన యుద్ధాలు వచ్చినప్పుడు దేవుడితో కన్సల్ట్ చేస్తూనే వెళ్ళేవాడండి. ప్రభువా ఇప్పుడు నేను వెళ్తే దీంట్లో యుద్ధంలో నాకు విజయం వస్తుందా, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, ఇలాగా చాలాసార్లు దేవుణ్ణి అడిగి వెళ్ళినప్పుడు మరి తన జీవితంలో మరి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. తన జీవితంలో పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా సంపాదించుకోగలిగాడు. కాబట్టి నీ జీవితంలో ఏవైనా పోరాటాలు యుద్ధాలు లేకపోతే అంటే సమస్యలు అనే వలయాలను చిక్కుబడి ఉన్నట్లయితే మరి అన్ని విషయాలను విఫలమైపోతున్నావేమో, సఫలం కావాల్సిన పరిస్థితుల్లో కూడా లేకుండా వెళ్ళిపోతుందేమో, నీ సిచ్యుయేషన్ అనేది చేజారిపోతుందేమో, దాటిపోయిందేమో ఆల్రెడీ. కానీ ఈరోజు యేసయ్య చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ కార్యాన్ని సఫలం నేను చేస్తాను, నీ పక్షంగా నేను ఉంటాను, భయపడొద్దు అని అభయహస్తాన్ని ఇస్తున్నాడు అండి ఈరోజు దేవుడు. మరి దేవాది దేవుడు వాగ్దానం చేసినాడు అంటే తప్పకుండా దాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. చాలా మనము బైబిల్ని చదివినట్లయితే బైబిల్ ఈరోజు రేపు జరగబోయేది జరుగుతున్నది మన అన్నీ కూడా చూపిస్తుందండి. అంత విలువైన గ్రంథము. కాబట్టి బైబిల్ని ఎక్కువగా మనం చదవడం అలవాటు చేసుకున్నట్లయితే ఎంత ఎక్కువగా బైబిల్ని చదువుతావో దేవుడి మాటలని అంత కంఫర్ట్ చేస్తాయి, అంత ధైర్యాన్ని మనలో నింపుతాయండి. దేవుడు తప్ప మనుషులు మాట్లాడే మాటల్లో మనకి ఓదార్పు ధైర్యం దొరకదు. కనుక దేవుడితో సహవాసం చేయడం నేర్చుకోండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మీ పక్షంగా ఉంటాను అనేసి. దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే మనం కూడా ఆయన పక్షంగా ఉండాలి కదా. దేవుడితో కలిసి నడిస్తేనే కదా ఆయన మనసులో మన పట్ల ఏమి ఆలోచనలు ఉన్నాయి, మనలో ఏమి ఆలోచనలు ఉన్నాయో దేవుడికి తెలుసండి. కానీ దేవుడి మనసులో ఉన్న ఆలోచనని మనం ఎరగాలి అంటే ఆయనతో పాటి నడవాలి. ఆయనతో పాటి నడిచినప్పుడే మన దేవుడు మన పక్షంగా ఉంటాడు, మన అన్ని కార్యాల్లో మనకి సఫలత అనేది ఇస్తాడు.
కాబట్టి రోజు ఏ విషయంలో కూడా నువ్వు అధైర్యపడద్దు, భయపడద్దు, దేవుడిని పక్షంగా ఉండి కార్యం చేస్తానంటున్నాడు. కాబట్టి నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన లేఖపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మరి రోజు మా పక్షంగా ఉండి కార్యాలు సఫలం చేస్తారని చెప్పారు. అనేక మందిని బైబిల్లో మాకు చూపిస్తూ వచ్చారు మీరు వారి పక్షంగా ఉండి కార్యాలు సఫలం చేస్తే నట్లుగా. అదేవిధంగా ఆ రోజున్న దేవుడు, ఈ రోజు కూడా మాతో ఉన్నావు. ఈరోజు ఏ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, మరి ఏ విషయాల్లో అసఫలతను చూస్తున్నారో ప్రభువా, మరి ఈరోజు వాళ్ళ జీవితాల్లో తిరిగి నీ గొప్ప కార్యాన్ని, మరి విజయవంతంగా సఫలమైన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినట్లుగా కృప చూపించమని ఏసునా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.